హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము చింతపండు పచ్చడి తయారు చేస్తున్నాము. మేము టూర్ వెళ్తున్నాము, అందువల్ల చపాతీలోకి పచ్చడి చేద్దామని చెప్పి ఫస్ట్ నీళ్లు తెల్లించి ఇందులో చింతపండు నానబెట్టాము. అంత చింతపండు, దాని తర్వాత నూనె కాచాలి. దానికి కావాల్సిన ఐటమ్స్ మినప్పప్పు వేసుకుంటే బాగానే ఉంటుంది, శనగపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, షార్ట్ వేయించాలన్నమాట బాగా. చింతపండు పచ్చడిని వేడి నీళ్ళల్లో పెట్టి నానబెట్టి చేస్తే ఎన్ని రోజులైనా బాగుంటుంది. దానికి తగ్గ ఉప్పు, కారం, ఇది కానీ ఇంగువ మేము టూర్ వెళ్తున్నాం మ్యారేజ్ ఫంక్షన్కి ఢిల్లీ దగ్గర, అందువల్ల రైల్లో తినడానికి చపాతీలోకి బాగుంటుంది, కూరలు అవి బాగుండవు, చట్నీ అయితే బాగుంటుందని చెప్పి మా అమ్మాయి వాళ్ళు ఊరు హైదరాబాదులో. ఇప్పుడు మేము చింతపండు పచ్చడి తయారు చేస్తున్నాము. అంత చింతపండుకి ఇవి వేడి వేడి నీళ్ళు బాగా తెరిలిచ్చి అందులో చింతపండు నానేసాము. ఇవేమో ఎండు మిరపకాయలు ఒక గుప్పెడు, దాంట్లో వేయించి బాగా వేగాక తమ్మటి వాసన వస్తుంది. ఇందులో మెంతులు కూడా వేసేసాం. చింతపండు పచ్చడి చాలా బాగుంటుంది, నోరు రుచి అరుచి ఉన్న వాళ్ళకి రుచికరంగా ఉంటుంది చింతపండు. మా అన్నయ్యకి చాలా ఇష్టము, చింతపండు పచ్చడి చేయమన్నాడు, అందుకని చేస్తున్నాను. మా అమ్మ బాగా చేసేది పచ్చళ్ళు కానీ ఇందులో ఎండు మిరపకాయ. చివర్లో ఎందుకు వేస్తానంటే కలరు మిరపకాయలు మాడిపోకుండా ఉండటానికి వేసాం, ఎందుకంటే ముందే ఎండు మిరపకాయలు వేస్తే మాడిపోతాయి, కలర్ ఇదిగా ఉండదు. చాలా బాగుంటుంది చింతపండు పచ్చడి, ఎన్ని రోజులైనా ఉంటుంది, పాడు కాదు. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసేసుకోవాలి. వేగిపోతాయి, ఎక్కువ వేడేసినా మిరపకాయలు నల్లగా అయిపోతాయి, బాగుండదు పచ్చడి. దీంట్లో పసుపు వేయాలి. ఇదిగోండి పసుపు కూడా వేస్తాను, కలర్ఫుల్గా ఉంటుంది పసుపు. పసుపు అన్నిటికీ కూడా మంచిది, ఆరోగ్యానికి మంచిది. వేగిపోయినా చూడండి, అసలు స్టవ్ ఆపేసి అన్ని తర్వాత మిరపకాయలు వేయించిన చక్కగా వేగిపోతాయి. ఇది చల్లారాక మిక్సీలో వేస్తాను. దీంట్లోకి సరిపడా ఉప్పు వేయాలన్నమాట. ఇదిగోండి ఉప్పును, మళ్ళీ కొంచెం బెల్లం కూడా వేయాలి. బెల్లం వేస్తే టేస్ట్ పులుపు, ఉప్పు, కారం, తీపి. బెల్లం కూడా ఎంత ముక్క వేయాలి, బెల్లం కూడా తర్వాత నూరేటప్పుడు వెళ్ళాలి. హాయ్, ఇది హైదరాబాదు మా అన్నయ్య వాళ్ళ ఇల్లు. ఇక్కడ మామిడి చెట్టు బాగా, పక్క వాళ్ళ చెట్టు కాయలన్నీ వీళ్ళు వైపు కూడా వస్తుంటాయి. దా దా
చెప్పు. అగో ఎక్కడికి వచ్చా, నేను ఎక్కడికి వచ్చా చెప్పు. మా మనవరాలు అంబ్రిల్లా. మేము ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇవాళ? ఆగ్రా. ఆగ్రా దేనికి వెళ్తున్నాం? ఆగ్రాలో ఆంధ్ర కాదు, ఆగ్రానే. పట్టుకుంటాం కాదు. మరి మనం ఎక్కడ దేనికి వెళ్తున్నావు చెప్పు. ఇంకా చేయలే, చేస్తాను. మా అన్నయ్య, మా అల్లుడు. హాయ్. మా అన్నయ్య వల్ల దేవుడి గది చక్కగా రోజు పూజలు చేసుకుంటారు, సపరేట్గా ఉంటుంది వంట గది. మా అమ్మాయి నేను స్నానం కూడా అది లేదు, చల్లగా అయినాయి. ఇప్పుడు మా అమ్మాయి మిక్సీలో వస్తుంది. ఉప్పు కూడా ఏంటి అంతలో? చింతపండు కూడా వేయండి. కొంచెము అల్లం ముక్కలు కూడా వేస్తే బాగుంటుందని కొద్దిగా వేయించేస్తే చాలా బాగా మంచి వాసన. ఎక్కువ వేస్తే వేడి చేస్తుందని. ఇప్పుడు చింతపండు కూడా దాంట్లో బెల్లం కూడా ఇది చింతపండు. ఎందుకు కావాలన్నప్పుడు ఆ నీళ్ళే వేసి మిక్సీ వేస్తూ ఉండాలి. ఏది అది చూపించేసరిగా అమ్మ ఇక్కడ హైదరాబాద్లోనే కంపెనీ విప్రో కంపెనీలో జాబ్ చేస్తుంది. మా అల్లుడు ఐసిఐసిఐలో చేస్తాడు బ్యాంకులో. మేము అందరం కలిసి ఢిల్లీ ఆగ్రా వెళ్తున్నామని హైదరాబాద్ వచ్చాం. చింతపండు వేస్తుంది, బెల్లం కూడా తీసుకో. బెల్లం బెల్లం పడుతుంది, బెల్లము వెళ్ళిపోతుంది. కొంచెం పండు అయిపోయింది. కొంచెం ఎల్లం కూడా వేసి, ఇగో ఎల్లం ముక్కలు కూడా వేసి చేయగలుగుతు జాగ్రత్త. నీళ్ళు వేసావు బాగా వచ్చింది కదా. బెల్లం మెదగాలే బాగా. ఆ నీళ్ళు పోయి వేడి నీళ్ళు వేస్తే ఇంకా కావాల్సినంత నీళ్లు అంటే బాగా నీళ్లు తెరిచ్చారా. రెడీ అయిందండి చింతపండు పచ్చడి. ఇప్పుడు మా అన్నయ్య రుచి చూసి చెప్తాడు. ఇంకోసారి పచ్చడి వేడి నేను అందుకే తెలియచారు. నేను ఉప్పు అవి సరిపోయినాయి. అత్తన్నా రెడీ పచ్చడి టేస్ట్ టేస్ట్ చూసి చెప్పాలి ఇప్పుడు. వస్తున్నా తిని చూడు ఎట్లా ఉందో. ఇప్పుడు మా దోసల్లోకి వేసిస్తా. సూపరా? సూపర్. అన్నయ్య కొద్దిగా ఉప్పు తగ్గింది అన్నాడు, కొంచెం ఉప్పు వేసా. చూస్తుంది, నువ్వు చూసి చెప్పు. ఎట్లా ఉంది శారదా పచ్చడి? పులుపు ఉందా? కొంచెం బెల్లం పడుతుంది. అయితే బెల్లం పడుతుందా? కొన్నికి పెట్టు బెల్లం. అడుగునట్లే ఉందేమో. నేను చక్కెర ఇస్తాను.
కొంచెం పంచదార బెల్లం చింతపండు అయినా హెచ్చు పులుపు ఎక్కువ ఉంటే కొంచెం పంచదార కూడా వేసుకోవచ్చు. ఒకవేళ ఇది మాత్ర వేసుకున్నావు కదా, ఏం కాదు అరగంట అరగంట అయినమ్మా బా పోదంత. వర్షం పడుతుందా? ఇంకొకసారి అడుగు బెల్లం కరిగింది పంపు వస్తుంది మీకు. అందరు కూడా చింతపండు పచ్చడి ఇప్పుడు కొంచెం నోట్లో వేసుకుని చూడు సార్దా. చాలా బాగుందా? అందరు కూడా ఇలా చింతపండు పచ్చడి తయారు చేసుకోండి, బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి, లైక్ చేయండి అందరూ. థ్యాంక్ యూ.